లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మచిట్కాలు. ఈరోజు అమ్మచిట్కాల్లో 8 to 10 మంత్స్ లోపు ఉన్న చిన్నారులు ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే మనం ఎటువంటి ఆహారం పెట్టాలి అనేది చూద్దాం. మీరు ఇలాంటి ఇంకెన్నో యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చిన్నారులకి సంబంధించినవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అర్థమైపోయే ఉంటుంది కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం, పక్కన ఉన్న గణసింహల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గో స్టార్టెడ్. 8 to 10 మంత్స్ లోపు ఉన్న చిన్నారులు ఈజీగా బోన్ వెయిట్ పెరగాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ పెట్టాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఏంటి అంటే మీరు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లయితే ఫస్ట్ క్యాషూ పెట్టండి. సో ఇది ఏం చేస్తారంటే డ్రై రోస్ట్ చేసేసుకోండి. డ్రై రోస్ట్ చేసేసుకుని మీరు గ్రైండ్ చేసుకుంటే పౌడర్ వస్తుంది కదా, పౌడర్ రూపంలో వస్తుంది కదా, అప్పుడు మీ చిన్నారులకి ఏ ప్యూరీస్ అయితే పెడుతున్నారో ఆ ప్యూరీస్లో 1/4 టేబుల్ స్పూన్ వేసేసి కలిపేసి మీ చిన్నారులకి ఫస్ట్ అయితే ఫీడ్ చేసుకోండి. ఎలాగైనా చేసుకోవచ్చు, లేకపోతే కనుక మీరు ఒకేసారి ఒక 10-20 క్యాష్యూలు చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకుని గ్రైండ్ చేసేసుకుని పౌడర్లాగా వస్తుంది కదా, దాన్ని మీరు ఒక 1 వారం రోజులు కానీ లేదా 2 వారాలైనా ఇబ్బంది ఏమీ ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఆ పొడిని మీరు ఏం చేస్తారు అంటే ఒక చిన్న గ్లాసు నీళ్ళని తీసుకుని నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఈ 1/4 టేబుల్ స్పూన్ కానీ లేదా 1/2 టేబుల్ స్పూన్ కానీ వాటర్లో కలిపేసేసుకుని చక్కగా మీకేమైనా ప్యూరీ రూపంలో వస్తుందన్నమాట, గంజి ఫార్మాట్లోగా రావాలన్నమాట. అంత లూజ్గా ఉండాలి మీకు అది. అలా లూజ్గా ఉన్నప్పుడు మీరు స్టవ్ని ఆఫ్ చేసుకుని అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకుని మొత్తం కలిపేసుకోండి. అప్పుడు స్మెల్ బాగుంటుంది, ఈవెన్ చిన్నారులు కూడా మనం ఫీడ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా తయారు చేసుకుని ఫస్ట్ మీ చిన్నారులకి ఫీడ్ చేయండి. పడింది ఎటువంటి స్కిన్కి సంబంధించిన ర్యాష్ కానీ మోషన్స్ కానీ ఏమీ లేకుండా ఉంటే అప్పుడు మీరు అది గ్రాంటెడ్ అనమాట. ఇదే విధంగా మీరు ఆల్మండ్స్ కూడా చేసుకోండి. సో ఆల్మండ్స్ కూడా పడిందనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఈ క్యాష్యూని ఆల్మండ్స్ని కలిపేసేసి మీ చిన్నారులకి అయితే పౌడర్లా తయారు చేసుకుని సేమ్ ప్రాసెస్లో మీరైతే చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ని కూడా మీరు చేసుకోవచ్చండి, క్యాషూ అని, ఆల్మండ్స్ అని, అంజీర్ అని, వాల్నట్స్ అని. సో ఇంకా తెలిసిందే కదా రేజన్స్ అని చెప్పేసి, అన్నీ కలిపేసేసి అన్నీ పడితే ఓకే. అప్పుడు మీరు ఇవన్నీ కలిపేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసుకుని బార్స్ లాగా తయారు చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే సేమ్ పౌడర్ లాగా తయారు చేసుకుని మీ చిన్నారులకి అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. బెస్ట్ వేలో చిన్నారులు ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆప్షన్ నాకు వచ్చేసేది బనానా, ఆ తర్వాత అయితే నాకైతే డ్రై ఫ్రూట్సే వస్తూ ఉంటాయి అన్నమాట. సో డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా అయితే మీ చిన్నారులకి పెట్టుకోవచ్చు. అలాగే 8 to 10 మంత్స్ లోపు ఉన్న చిన్నారులు ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇంకొకటి ఏంటి అంటే ఎగ్ అనమాట. మన చిన్నారులకి మనం ఎగ్ 8th మంత్ నుండి పెట్టచ్చు, అది కూడా 1 ఇయర్ వచ్చేంత వరకు ఎగ్ ఎల్లోనే పెట్టాలి. ఆ తర్వాత 1 ఇయర్ దాటిన తర్వాతే ఎగ్ వైట్ని మన చిన్నారులకి ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. అదెందుకు అంటే ఎగ్ వైట్ తింటే అది కూడా మంచిదే, బట్ ఏంటంటే కొంతమంది చిన్నారులకి స్కిన్ ర్యాష్ వస్తుంది అనమాట, ఎలర్జీ లాగా వస్తుంది. అందులో ఆ గుణాలు ఉన్నాయి, రావచ్చు రాకపోవచ్చు. సో అది మన చిన్నారులు పట్టి ఉంటుంది కాబట్టి ఇదంతా ఎందుకు వచ్చింది తలనొప్పి అని చెప్పేసి ఎవరైనా ఏం చెప్తారంటే ఫస్ట్ ఎగ్ ఎల్లో పెట్టండి, పడితే కనుక 1 ఇయర్ దాటిన తర్వాత అప్పుడు మీరు ఎగ్ వైట్ని మొత్తం ఫుల్ ఎగ్ ఇచ్చేసేవచ్చు అని చెప్తూ ఉంటారు. మీ చిన్నారులు ఎగ్ తినడం వల్ల కూడా ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు. అలాగే కొంతమంది చిన్నారు తప్పుడు అడుగులేస్తూ ఉంటారు కదా, అలాంటి టైంలో ఏంటంటే పడిపోతూ ఉంటారు. సో ఈ ఎగ్ తిన్నా చిన్నారులకి తినని చిన్నారులకి మెయిన్ డిఫరెన్స్ అయితే నాకు కనపడింది అదే కనపడిందండి, ఎగ్. అలాగే పన్నీర్ కూడా పెట్టుకోవచ్చు, దాంతోపాటు పచ్చి బఠానీ పెట్టచ్చు, పన్నీర్ పెట్టచ్చు, దాంతోపాటు మ్యాంగో పెట్టచ్చు, అలాగే వేరుశెనగుళ్ళు ఉంటాయి చూసారా, ఆ వేరుశెనగుళ్ళు అయితే ఇప్పుడైతే ఏం చేస్తున్నారంటే 3 ఇయర్స్ దాటిన చిన్నారులకి అయితే నైట్ నానపెట్టేసేస్తున్నారు ఒక గుప్పుడు, మార్నింగ్ ఇస్తున్నారనమాట. నేను మా పాపకి ఇవ్వాలి ఇప్పుడైతే ప్రెసెంట్ పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్ ఇస్తున్నాను కానీ. సో ఇవి కొద్దిగా అలవాటు అయిన తర్వాత అవి ఇద్దామని చెప్పి నేనైతే ఆగాను, అవి కూడా ఇస్తున్నారండి. పప్పు దినుసుల వల్ల కూడా మీ చిన్నారులు ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారండి. పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, అలాగే నేను చెప్పాను చూసారా పల్లీలు, ఇవన్నీ వేసేసి మీ చిన్నారులు హోమ్ మేడ్ సెరలాక్ ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతే అప్పుడు మీరు ఈ కాంబినేషన్ని ఇచ్చుకోవాలన్నమాట. అంతేగాని ఒకేసారి మీరు కాంబినేషన్కి ఇచ్చేసారనుకోండి, అందులో కొంతమందికి అంటే పెసరపప్పు పడలేదనుకోండి, సో అందులో ఏ పప్పు పడలేదో తెలియక మనం ఏం చేస్తాం, హోమ్ మేడ్ సెరలాక్ని నెగ్లెక్ట్ చేసేస్తాం 1 మంత్ వరకు. అలా కాకుండా ఫస్టే మీరు అన్ని ఇండివిజువల్గా ఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఏం పడలేదు ఏంటో తెలుస్తుంది కదా, అది కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు పడంది. సో పండి ఏంటంటే మనం కంటిన్యూ చేస్తాం అనమాట. అందుకనే మీరు ఏదైనా సరే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇండివిజువల్గా చేయండి, ఆ తర్వాత మీరు కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ అయితే పెట్టచ్చు అనమాట. ఇవి కాకుండా నేను ప్రీవియస్ వీడియో చోటు చేశాను కదా, 6 to 8 మంత్స్ లోపు చిన్నారులు వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఏం ఫుడ్ పెట్టాలి ఏంటి అని చెప్పేసి, అందులో ఉన్న ఐటమ్స్ను కూడా మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా మిస్ అయినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోలో చెప్పిన ఐటమ్స్ కూడా మీ చిన్నారులు వెయిట్ గెయిన్కే
ఎయిట్ టు టెన్ మంత్స్ లోపు చిన్నారులు కూడా అవి వాడొచ్చు కదా. సిక్స్త్ మంత్ చిన్నారులు వాడుతున్నప్పుడు ఎయిత్ మంత్ చిన్నారులు కూడా వాడొచ్చు కదా, కామనే కదా. సో అవి కూడా మీకు ఏంటంటే ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వేవి అనమాట. ఇక్కడ నేను చెప్పిన ఐటమ్స్ కూడా ఏంటి అంటే చూడటానికి లావుగా కనపడరు వాళ్ళు, ఈ బోన్ వెయిట్ పెరుగుతుందనమాట. ఇప్పుడు మా పాప ఉంది, టు బి ఫ్రాంక్ తన ఏంటంటే వెయిట్ సరిపడా వెయిటే ఉంటుంది, కానీ చూడటానికి ఏంటంటే సన్నగా ఉంటుందన్నమాట. ఇంకొంతమంది చిన్నారులు ఉంటారు, చూడటానికి ఏంటంటే చాలా లావుగా ఉంటారనమాట, దొందలు అంటాం చూసారా, అలా ఉంటారు కానీ వెయిట్ ఉండరు. సో నా ఉద్దేశం ఏంటి అంటే మనం ఎప్పుడు మన చిన్నారులది బోన్ వెయిట్ని పెంచుకోవాలి, అంతేగాని ఆహా చూడటానికి షేప్ని అయితే దొందిగా ఐ మీన్ లావుగా కాదు, సన్నగా కనపడాలి, వెయిట్గా ఉండాలి. సో దానివల్ల ఏంటంటే మజిల్స్ వెయిట్ని మనం పెంచుకోవాలన్నమాట. అలా ఉండాలి అంటే మజిల్ వెయిట్ పెంచుకోవాలి. నా థీమ్ కూడా అదే, ఫస్ట్ ఏంటంటే చిన్నారులకి దిష్టి తగలకూడదు, అలా తగలకుండా ఉండాలి అంటే సన్నగా ఉండాలి, అలాగే మంచి గట్టిగా దృఢంగా ఉండాలి, అలా ఉండాలి అంటే బోన్ వెయిట్ పెరగాలి. సో నాదైతే అదే కాన్సెప్ట్ అండి, మీది అదే అయితే కనుక నేను చెప్పిన టిప్స్ ఏవైతే ఉన్నాయి వెయిట్ గెయిన్ సిరీస్, అలాగే వెయిట్ గెయిన్ సిరీస్ కూడా చేశాను కదా, చూసే ఉంటారు, చూడకపోతే అది కూడా ప్లేలిస్ట్లోకి వెళ్ళినా చెక్ చేసినా ఉంటుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఆ వెయిట్ గెయిన్ సిరీస్లో ఉన్న రెసిపీస్ ఏవైనా సరే మీ చిన్నారులకి పెట్టుకోవచ్చు అనమాట. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను ఏంటి అంటే తెలిసిందే కదా, ఇప్పుడు 8 to 10 చెప్పాను కదా, నెక్స్ట్ వచ్చే వీడియోలో 10 to 12 ఇయర్స్ లోపు చిన్నారులకి వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఎటువంటి ఫుడ్ పెట్టాలి ఏంటి అనేది అక్కడ నేను డిస్కస్ చేస్తారనమాట. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చిందా, నచ్చితే ట్రింగ్ ట్రింగ్ ఆ లైక్ బటన్ ఉందో చూసారా, దాన్ని కొద్దిగా ప్రెస్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఇలాంటి ఇంకెన్నో యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చిన్నారులకి సంబంధించినవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలా చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో నేను పెట్టిన వీడియో రాదనమాట, అందుకని ఆ గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మాత్రం ఖచ్చితంగా మీరు క్లిక్ అయితే చేసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అమ్మ చిట్కాలు బై దీప్తిశ్రీ.